నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర ఆ అంటే డేట్స్ ప్రకారం అయితే పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు కానీ వారాలకు వారాలకి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా అంటే మనం పుట్టిన వారం మన డెస్టినీకి ఏమైనా సంబంధం ఉంటుందా ఒకవేళ అంటే ఉన్నవై ఏడు వారాలు మళ్ళీ అందులో బాగాలేంది బాగుంది అన్ని అన్ని మంచి వారాలే బట్ శుక్రవారం అయితే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావిస్తారని మన ఎమోషన్ బట్ దెన్ వారానికి ఇందాక నేను అడిగితే వారానికి మన డెస్టినీకి మన తలరాతికి ఏమైనా సంబంధం ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది మనకి ముహూర్త శాస్త్ర ప్రకరణం తీసుకుంటే ఘాతవారం అని ఉంటుంది దాతవారం ఘాత ఘాత జీహెజ గాని మనం ఇలా రాస్తాం కదండి ఘా అనమాట ఘా ఒత్తుగా ఒత్తుగా ఘాతవారం అనమాట అంటే గకారంలో రెండో మొదటి గ కాకుండా రెండో రెండో ఆ ఘాతవారం అని ఉంటుందండి ఆ ఘాతవారం ఉన్న రోజు ఏ పనన్నా మొదలు పెట్టారంటే ఈ అది ఏది ఇప్పుడు మనం రత్నం ముట్టుకున్నా అది రంగురాయే అయిపోతుంది అనమాట అలా ఉంటుంది అంటే మీరు అడిగారు కదా వారాలు సంబంధం ఉంటుందని ఈ ఘాత వారంలో ఏ ప్రాబ్ ఏ పని మొదలు పెట్టకూడదు మొదలు అది మనం పంచాంగం చూడాలి మనం పుట్టినప్పుడు పంచాంగం ఉంటుంది మీరు ఏ వారంలో పుట్టారు ఏ తిథిలో పుట్టారు ఆ యోగం కరణం ఇవన్నీ ఉంటాయి వీటి ద్వారా మనం డిసైడ్ మనం నిర్ణయించాలి నా కాలిక్యులేషన్స్ తో మనం వస్తుంది అది కొంచెం టైం పడుతుంది అది చాట్ చూస్తేనే చాట్ చూస్తే తెలుసు మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చూసుకోవాలి వాళ్ళే ఇప్పుడు జనరల్ గా ఎవరు అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది కదండి సహజంగా కొంతమంది ఏమంటారు రెడ్ కలర్ వేసుకున్నా నాకు ఇలా అయింది ఇంకెప్పుడు రెడ్ కలర్ వేసుకోకూడదు అనుకుంటారు ఇలాగ ఈ రోజు వెళ్ళాం ఇది ఏంటంటే నేచర్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా ప్రకృతి మాత్రం అందరికి హెల్ప్ చేస్తున్నా ఆడికి పక్షపాతం భేదభావం ఉండదు అందరూ తన పిల్లలే కాబట్టి సో ఏదో ఒక రకంగా సీడ్ వేస్తుందండి ఒకటే ఒకటేసారి పదే పదే ఇబ్బంది పడుతుంటే కనుక అరే ఈ వారం వెళ్ళినందువల్ల ఈ పని కావట్లేదు మాని కొంతమంది కొన్ని వారాలు అవాయిడ్ చేసేస్తారు తెలియని వాళ్ళు అలా తెలుసుకుంటారు అంటే అలా వాళ్ళకి తెలిస్తే ఓకే అలా తెలియలేదు అనుకోండి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెడితే ఒక రోజు సర్టన్ డే వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ పని ఫ్లాప్ అయిందంటే ఆ రోజు ఆ రోజు వరకే ఆ రోజు వాళ్ళకి సరిపడదని తెలుసుకోవాలి అంతే అబ్జర్వ్ చేస్తూ చేసుకోవాలి అవునండి ఇప్పుడు కొన్ని కొన్ని వారాలు వెళ్తే కనుక అసలు బాడీ అంతా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అంటే తేలిగ్గా అనిపిస్తుంది హాయిగా వెళ్తారు ప్రెజెంట్ కి వెళ్తారు ప్రెజెంట్ గా వచ్చేస్తారు ఆ వారం వాళ్ళకి బాగా పడుతుంది అంటే ఇక్కడ మళ్ళీ మనము ఇంకా ఏంటంటే దీంట్లో మళ్ళీ ఇంకా ఉంటాయి ఆ రోజు నక్షత్రం ఏమైంది తిదే ఏమైంది అవి కూడా చూడాలి మనము బట్ ఇన్ జనరల్ నేను బేసిక్ గా చెప్తున్నాం ఇలాగ ఉంటుందండి సో అందువల్ల ఈ గాతవారం అనేది కొంచెం డేంజర్ అని కాదు కానివ్వండి చూసుకోవాలి అంటే గాతవారం అంటే ప్రతి రోజు ఉంటుందండి ఉండదండి ఏ రోజు కూడా ఎక్కువగా ఉంటుందండి అదే మనం క్యాలిక్యులేట్ చేస్తే తెలుసు అంటే కొంతమందికి గురువారం గాతవారం ఉంటుంది వారంలో ఒక రోజే ఉంటుంది వారం రోజులు గాతవారం ఉండదు ఇప్పుడు ఎవరికైనా నా జాతకం ప్రకారం ఒక రోజు నాకు గురువారం గాతవారం ఆ రోజు ఏమన్నా పనులు మొదలు పెడితే నాకు ఆ కథ దానికి నేను రెమెడీస్ చేసుకొని అంటే భగవాన్ నామస్మరణ చేసుకొని ఏ నామం చేసుకుంటే దాన్ని నేను సమర్థవంతంగా అధిగమించను అలాగే నేను చేసుకుంటానండి ఇలా ప్రతి ఒక్కరికి అన్ని రోజులు ఉండవు ఏదో ఒక వారం వారంవారం ప్రతి మనిషికి ఒక ఘాతవారం ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది వర్జించదగిన వారము ఆ వారంలో ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు వీలైనంత వరకు పోష్పం చేసుకుంటేనే మంచిదండి ఇప్పుడు పనులు అన్ని మొదలు పెడతారు కొంతమంది పాపం గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటారు అంతా ఇంకా రెడీ టు కుక్ అన్నట్టు మొత్తం కష్టపడతారు వీళ్ళు మొదలు పెట్టిన తర్వాత కష్టపడింది వీళ్ళు అనుభవించేది ఇంకొకళ్ళు అన్నట్టు అవుట్ అయిపోతుందండి సో ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే అలాంటి ఇబ్బందులు వస్తాయి అందుకని చెప్పి గాత వారాన్ని ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోవాలి అంటే మీరు ఎలా వారాలను తీసుకొని అడిగారు కదా వారం అన్ని వారాలు మంచివే కదండి అని చెప్పి అయితే ఒకటే ఉంటుంది అన్ని వారాలు మంచివే కాదని కాదు ఏదన్నా ఇంపార్టెంట్ రొటీన్ వర్క్స్ కి ఏ వారము తప్పలేదండి వర్క్స్ చేసుకోవచ్చు కొత్తగా ఇప్పుడు అగ్రిమెంట్స్ ఇప్పుడు ఉద్యోగం చేరాలన్నా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు చూసుకోవాలండి అందుకే ఏదైనా ముహూర్తం అని అంటారు క్వాలిటీ ఆఫ్ టైం క్వాలిటీ ఆఫ్ టైం ఎస్ క్వాలిటీ ఆఫ్ డే క్వాలిటీ డే క్వాలిటీ ఆఫ్ డే కాదు క్వాలిటీ డే ఓకే అండి అయితే ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందండి ఆదివారం పుట్టిన జాతకులు ఎలా ఉంటారు ఆదివారం పుట్టిన వాళ్ళ జాతకులు ఏంటంటే వాళ్ళ జన్మ జాతకంలో కనుక సూర్యనారాయణ మూర్తి బాగా ప్లేస్ అయ్యి అంటే చాలా మంచి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయండి ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి వీళ్ళు ఒక పని చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు ఎవరిని కమాండ్ చేయరు వీళ్ళు ఎవరిని అనుసరించమని చెప్పరు వీళ్ళని చూసి చాలా మంది అడ్మైర్ అయ్యి వెళ్ళిపోతారండి అంతే అది ఇప్పుడు మనము కొంతమంది హిందూ ధర్మం కోసం పాట పాడుతూ ఉంటారు కొంతమంది వైద్యంలో సేవలు చేస్తూ ఉంటారు కొంతమంది మా స్వా అంటే ఏదైనా చారిటబుల్ లో ఇలా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళని అనుసరిస్తారు వాళ్ళు ఎవరిని ఫండ్స్ అడగరు కొన్ని కొన్ని చారిటబుల్ ట్రస్ట్ చూస్తే మనం వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫండింగ్ అనేది వస్తుంది వాళ్ళు చేసిన కార్యక్రమాలు వీళ్ళ తోడ్పట్టు అది అలా నాల నాయకత్వ లక్షణాలు ఉంటాయి అంటే ఏ సెగ్మెంట్ లో అయినా అండి ఇది అది అని కాదు ఎందుకంటే సన్ అంటే అన్ని కవర్ చేస్తారు ఇది ఒక్కటే అని ఉండదండి సో అలాంటి నాయకత్వ లక్షణాలు సండే పుట్టిన వాళ్ళకి ఉంటాయి ఇది ఎప్పుడు సూర్యనారాయణ మూర్తి తులారాశిలో లేకపోతేనే తులారాశిలో ఉంటే అది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎవరికైనా మూర్తి తులారాశిలో ఉన్నారు కానీ వాళ్ళకి అసలు ఏం తెలియదు అంటే వాళ్ళకి అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అది ఎలా తెలుసుకోవాలంటే చిన్న కాలిక్యులేషన్ ఉంటుందండి వాళ్ళు ఎలా ఉంటారంటే బట్టల విషయం అసలు శ్రద్ధ పట్టరు పర్లేదు నాకు షో ఆఫ్ చేయడం ఇష్టం ఉండదు మామూలుగా వేసుకుంటారు స్త్రీ లేకపోయినా ఏం పట్టించుకోవాలి అలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ దగ్గర కొని లేవు అంటే బోల్డని ఉంటాయి లేకపోతే అది వేరే దారి ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు కొనుక్కోవాలనుకోరు ఇప్పుడు ఏదైనా జీతం అది వచ్చింది అనుకోండి ఏదైనా వ్యాపారంలో వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనియడానికి ఇష్టపడతారు కానీ వీళ్ళంటూ వీళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడరు అనమాట పర్లేదు నడిపించేద్దాం అని అనుకుంటారు అస్సలు బట్టల విషయంలో శ్రద్ధ పెట్టరు ఇంకోటి వాళ్ళకి టోపీ పెట్టుకోవాలంటే చికాగ్గా ఉంటుంది సూర్యనారాయణ మూర్తి తులారాశిలో ఉంటాయి పెట్టుకోరు వాళ్ళు సూర్యనారాయణ మూర్తి తులారాశిలో లేకుండా బాగా ఉంటాయి కనుక వాళ్ళు టోపీ పెట్టడానికి ఇష్టపడతారు అయితే ఇది ఇది ఒక క్యాలిక్యులేషన్ అండి సూర్యుడు ఎవరి జన్మ జాతకంలో అయినా బాగున్నారా లేదా ఇది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ కదా జనరల్ గా తెలుస్తుంది కొంతమంది బట్టల మీద బాగా శ్రద్ధ పెడతారు అంటే ఆ సూర్యనారాయణ మూర్తి బాగా బలంగా ఉన్నాడు వాళ్ళకి ఆత్మ బలం బాగా ఉంటుందండి లోపల విన్ను విరిగిన చెలించని మనస్తత్వం అయితే లోపల బాగా ఉంటుందండి అలా ఉంటుంది సూర్యనారాయణ మూర్తి బలంగా ఉంటాయి కనుక ఎందుకంటే ఇది వీనస్ కదా శుక్ర శుక్రుడు తులారాశి అధిపతి శుక్రుడు అనమాట మళ్ళీ తులారాశిలో ఉచ్ఛస్థానం పొందేది శని మహారాజా ఎప్పుడైనా చూడండి ఈ ప్లానెట్స్ ఎగ్జాల్టేషన్ ను డెబిలిటేషన్ పాయింట్స్ సూర్యనారాయణ మూర్తి మేషరాశిలో ఉచస్థానం తీసుకుంటాడు దాని ఆపోజిట్ హౌస్ లో నీచస్థానం స్థానం తీసుకుంటాడు ఎవరైనా అంతే మేషం తులా అంతేనా అండి ఆయన అక్కడ ఉచ్చానంలో ఉంటాడు ఇక్కడ నీచస్థానం రాశా శని మహారాజు తులారాశిలో ఉచ్చ స్థానం మేషంకి వెళ్ళేపుటిక ఆయన నేర్చు గురు భగవాన్ కర్కాటక రాశిలో ఉచ్చ స్థానం తీసుకుంటాడు మకరానికి నీచి నీచపడతాడు ఇది కూడా ఆపోజిట్ శుక్ర భగవానుడు కన్యా రాశిలో నీచి పడతాడు మీన రాశిలో ఎగ్జాల్టేషన్ మళ్ళీ అది కూడా సమసప్తకాల అందరికి ఇదే ఉంటుంది అందరికీ అదే ఉంటుంది ఒక రాశిలో ఉచ్చ స్థానం తీసుకుంటే దానికి ఆపోజిట్ రాశిలో నీచం పొందాల్సిందే ఖచ్చితంగా అది మనకి అలా ఉంటుంది అనమాట ఒకసారి గా స్టడీ చేస్తున్నప్పుడు అర్థం కాటే ఈ బల వెరైటీగా అనిపిస్తుంది ఇక్కడ ఎగ్జాల్టేషన్ అవుతున్నారు ఆపోజిట్ లో డెబిలిటేషన్ అవుతున్నారు అని చెప్పి అంటే వాటికి కూడా ఉంటాయండి అసలు ఎందుకు అవుతున్నారు ఆ తర్వాత మనం మిగతా వీడియోలో తెలుసుకుందాం మీరు వారం గురించి అడిగారు కాబట్టి సో మనకి వేదిక డే ప్రారంభం అయ్యారు కూడా ఆదివారంతోనే కదండి ఆదివారము మనకి శాస్త్రాన్ని అనుసరించి మందికి తెలిసిన విషయమే ఆ స్త్రీ తైలం మధు మాంసాన్ని వర్జించాలి అని చెప్పి సో ఆ రోజు వరకు మటుకు వీటన్నిటికీ వీటన్నిటికి దూరంగా ఉంటే మంచిది ఆదివారం పుట్టిన వాళ్ళకి జనరల్ గా అటెన్షన్ సీకర్స్ అని చెప్తా వాళ్ళు చేసే అంటే వర్క్ కూడా అలానే చేస్తారు కాకపోతే వాళ్ళని కొంచెం అందరూ మెచ్చుకోవాలి ఎందుకంటే కీర్తి దాహం కీర్తి దాహం ఎక్కువగా ఉంటుందండి సో అది తప్పున్నది హెల్దీ వేలోనే ఉంటుంది సో కొంచెం కీర్తి అంటే ఎప్పుడు యశో కీర్తి వాళ్ళు ఎంత ఉండాలి అని చెప్తారు ఇప్పుడు మనం సన్ సన్ గురించి తీసుకున్నాం కాబట్టి సూర్యవంశ రాజకథలు అంటే రామచంద్రమూర్తికి సంబంధించిన కథలు ఇక్షకుల వంశానికి సంబంధించిన కథలు సగర చక్రవర్తులు ఎలాగైతే ఇదయ్యారు ఇవన్నీ ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళ జన్మజాతకంలో సన్ ఎలా ఉన్నా వాళ్ళు సండే కనుక పుట్టి ఉంటే వాళ్ళ జన్మ జన్మజాతకం సరవుతుంది లేదా సన్నిచ్చే ఇచ్చే ఎఫ్లిక్షన్స్ ఎవరైనా ఎవరైనా ఇబ్బంది పడతారు సన్ ఇచ్చే ఎఫ్లిక్షన్ ఎలా ఉంటుంది మేజర్ కంటి మీద తప్ప పడుతుంది కంటిన్యూ ప్రసన్న రైట్ అండి చాలా చక్కటి రెమెడీ కూడా చెప్పారు వాళ్ళ తత్వాలు గురించి కూడా చెప్పారు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో సోమవారం పుట్టినరోజు తప్ప పుట్టిన వాళ్ళ గురించి అలాగే ఇలా కంటిన్యూ చేద్దామండి అండి ఇప్పటికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ